జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం నుండి రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రిలో రేపు జరిగేటటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడనున్నారు. టార్గెట్ ఎన్నికలే ప్రధాన ధ్యేయంగా ఈ పర్యటన కొనసాగుతుంది. విశాఖపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాలలో ప్రధానమైనటువంటి నియోజకవర్గాలను అభ్యర్థులను గెలిపించుకునే విధంగా జనసేన టీడీపీ కూటమిని మరింత బలోపేతం చేసే విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పర్యటన కొనసాగుతుంది. రాజమండ్రిలోని షెల్టన్ హోటల్కు చేరుకున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లో ముఖ్య పార్టీ నేతలతో సమావేశం జరుగుతుంది. రేపు సుదీర్ఘంగా నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో సమావేశం జరుగుతుంది. వేలాది మంది అభిమానులు రాజమండ్రి ఎయిర్పోర్టుకు వచ్చి జనసేనాని పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు. టార్గెట్ ఎలక్షన్స్ అనేటటువంటి ఏకైక అజెండాతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుకు కదులుతున్నారు. అందులో భాగంగా విశాఖపట్నం నుండి రాజమండ్రికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి వేలాది మంది జనసేన పార్టీ కార్యకర్తలు స్వాగతం తెలిపారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలలో, షెల్టన్ హోటల్ పరిసర ప్రాంతాలలో వేలాది సంఖ్యలో జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులు చేరుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజమండ్రికి చేరుకున్నారు. రేపు జరగబోయేటటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈరోజు కూడా కొంతమంది ముఖ్య కార్యకర్తలు జనసేనాని పవన్ కళ్యాణ్ను షెల్టన్ హోటల్ కేంద్రంగా కలవనున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించేందుకు భారీ ఏర్పాట్లు చేసినటువంటి జన సైనికులకు నిరాశనే ఎదురయ్యింది. స్థానిక పోలీసులు అనుమతి నిరాకరించడంతో
గజమాలలతో సత్కరించుకునేటటువంటి అవకాశం లేకపోయింది. పోలీసులు అడ్డుకున్నటువంటి వ్యవహారంపైన కొంతవరకు జనసైనికులు నిరసన వ్యక్తం చేసినా మళ్ళీ కంట్రోల్లోకి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్లో ఉన్నారు. ఓటు సాంబశివరావు. థ్యాంక్ యూ శ్రీశైలం. మనం చూసినట్లయితే ఏ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైజాగ్ నుంచి మధురవాడ ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరిగింది. అక్కడికి ఏదైతే పవన్ కళ్యాణ్ రాకముందే ప్రిపేర్ ఉంది కాబట్టి ఆ సమాచారం ఉన్నటువంటి జనసేన నేతలు కార్యకర్తలు కూడా భారీగా రాజమండ్రికి చేరుకోవడం, అంటే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా ఆయన సమావేశం అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన షెడ్యూల్ అయితే ఈరోజు మధ్యాహ్నానికి ఆయన షెడ్యూల్ రాజమండ్రికి ఉన్నది, కానీ ఆయన షెడ్యూల్ లేట్ అవుతుండదు. లేట్ అవడంతో ఇప్పుడు లేట్ నైట్ కూడా ఆయన అక్కడ ప్రయాణం చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే అనుకున్న దానికంటే కూడా ప్రజలు కూడా ఎక్కువ రావడంతో ఏదైతే మధురవాడ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వచ్చే దారులన్నీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులతో జనంతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడైతే కొన్ని కోడల్స్ దగ్గర అంటే మనం చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే అభిమానులు ఎప్పుడు కూడా గజమాలలు కానివ్వండి, వివిధ రకాలైనటువంటి స్వాగతాలను పలికేందుకు అనేక రకాల విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే క్రేన్స్ తోటి భారీ క్రేన్స్ తోటి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికేందుకైతే గజమాలను ఏర్పాటు చేశారు. అలాంటి గజమాలలు కానీ స్వాగతానికి పలకి సంబంధించినటువంటి ఇతర ఏర్పాట్లు ఏవి కూడా పోలీసులు అప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి పోలీసులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఏదైతే మధురవాడ నుంచి బయలుదేరి బయటకు వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తదనంతరం ఎక్కడైతే ఉన్నారో రోడ్డు బయట అభిమానులు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే దానికి సంబంధించి గజమాలను కానివ్వండి ఇతర స్వాగత సత్కారానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు కూడా పవన్ కళ్యాణ్ చేయడానికి లేదంటూ ఒక హుకుమతే పోలీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే పోలీసులు గజమాల వేస్తున్నటువంటి అభిమానులను అయితే ఒకంత కేసులు పెడతా ఉంటూ కూడా బెదిరించారని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడికి కూడా పవన్ కళ్యాణ్ తన కారు పైకి ఎక్కకుండా లోపల కూర్చుని డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే శాసించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా కూడా సమన్వయం తప్పకుండా ఆయన ప్రశాంతంగా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక హోటల్కి అయితే చేరుకున్నారు, కానీ అభిమానులకు మాత్రం నిరాశ మిగిలిందని మనం చెప్పాలి. ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాక కోసం లక్షల రూపాయలు వేల రూపాయల స్వాగతం కోసం అభిమానులు ఏర్పాటు చేసుకుని ఖర్చు పెట్టి పలు రకాలైనటువంటి వివిధ విభిన్నమైనటువంటి అభిమానంతో విభిన్న రకాలుగా అభిమానం పలికేందుకు వాళ్ళు రెడీ అయి ఉన్నారు. దాని వాటన్నింటినీ కూడా ఏదైతే ఈ పోలీస్ శాఖ ఉందో పోలీస్ శాఖ మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడే రాజమండ్రి చేరుకోవడం జరిగింది, హోటల్కి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఈరోజు నైటు ముఖ్య పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో ఆయన మరి కొద్దిసేపట్లో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏదైతే రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి అంటే రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి ఇతరత్ర అంశాలపైన కానివ్వండి పోటీ చేసే టికెట్లపైన అనేక డౌట్స్ అంటే మనం చూస్తూ ఉన్నాం. అటు జనసేన టీడీపీ బీజేపీ కూడా పొత్తులో కలవచ్చు, ఏదైతే ఉందో ఏ పొత్తులో ఎవరు కలిసినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి సమస్య రాకుండా అందరూ కూడా కలిసిమెలిసి వెళ్ళే విధంగా కూటమి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా గెలిపే జయంగా ముందుకు సాగే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేసే విధంగా పవన్ కళ్యాణ్ చకచకా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క రాజమండ్రి పర్యటన అయితే మాత్రం చాలా ఏదంటే అక్కడ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పవన్ కళ్యాణ్ దిశ దశ ఏ విధంగా నిర్ణయించబోతున్నారు అనేది కూడా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పిన విధానం అయితే కలిసి కూటమితో అభ్యర్థులు గెలిపించుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి శ్రీశైలం. ఎస్ సాంబశివరావు, మరిన్ని అప్డేట్స్ మిమ్మల్ని సంప్రదిస్తాం. మా ప్రతినిధి అంజిబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ బస చేస్తున్నటువంటి షెల్టన్ హోటల్ నుండి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. అంజిబాబు గారు, ఏంటి అక్కడున్న పరిస్థితి ఏంటి? గుడ్ ఈవినింగ్ శ్రీశైలం. ప్రస్తుతం అయితే జనసేనాని ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి రావాల్సి ఉండగా అనివార్య కార్యాల వల్ల అంటే ఫ్లైట్ పర్మిషన్ లేకపోవడం తదితర కారణాల వల్ల ఇప్పుడే చేరుకోవడం జరిగింది. అయితే ఈ షెల్టన్ హోటల్ వద్ద కూడా భారీగా జనసందోహంతో నిండిపోయిందని చెప్పవచ్చు. మరో పక్క చూసుకుంటే కనుక రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అప్పటిదాకా లేని పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ని చుట్టుముట్టడం జరిగింది. మరో పక్కనే డిఎస్పీ స్థాయి అధికారులు
బయట ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానుల్ని జన సైనికుల్ని కూడా ఏ విధమైన దండలు కానీ పుష్పగుత్తాలు కానీ ఇవ్వడానికి వీర్లేదు. ఇచ్చినట్టుంటే మీ దగ్గర కేసు పెడతాం, మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. మరో పక్క చూసుకుంటే కనుక అభిమానులు ఎంతో అంటే మొట్టమొదటిసారిగా టీడీపీ జనసేన పొత్తు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లా రివ్యూకు వస్తున్నటువంటి ఈ యొక్క పవన్ కళ్యాణ్కి భారీ స్థాయిలో గజమాలతో స్వాగతం పలకాలని ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా ఒక్కసారిగా పోలీసులు చిన్నభిన్నం చేశారని చెప్పవచ్చు. మీకు కేవలం ఎయిర్పోర్ట్లో దిగి షెల్టర్ హోటల్కి వెళ్లే వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ప్రజలకు కానీ అభిమానులకు కానీ అపవాదం చేయడానికి వీల్లేదని చెప్పి నియంత్రించడంతో ఆయన కారుకే పరిమితం అయ్యారని చెప్పవచ్చు శ్రీశైలం. ఎస్ అంజుబాబు, మరిన్ని వివరాలకు మిమ్మల్ని సంప్రదిస్తాం. మరోసారి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి చేరుకున్నారు. జన సందోహం మధ్య బస చేస్తున్నటువంటి షెల్టన్ హోటల్కు చేరుకోవడం జరిగింది. అక్కడ పోలీసులు యాజ్ యూజువల్గా ఎన్నో రిస్ట్రిక్షన్స్ అనేటటువంటిది ఇంపోజ్ చేయడం జరిగింది. ఒక ప్రజానాయకుడికి స్వేచ్ఛా స్వాతంత్రాల మధ్య వాళ్ళ క్యాడర్ను ప్రజలను కూడా అభివాదం చేసేటటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవనే చెప్పుకుంటారు అందరూ. మీడియా పైన దాడి జరుగుతుంది, వ్యక్తిగత స్వేచ్ఛ పైన దాడి జరుగుతుంది, వ్యక్తిగత అంశాలపైన కూడా స్వేచ్ఛ స్వాతంత్రాల మధ్య ఒక రాజకీయ పార్టీ నాయకులు, ఒక పొలిటికల్ పార్టీ నాయకులు, ఒక పొలిటికల్ స్కోప్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేయలేని పరిస్థితి అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్